హలో ఎవ్రీవన్. కథ నాలుగు మీద రుచి గ్రంథులున్నట్టు చెవులకి కూడా ఉండుంటే ఈ మాట వినగానే చెవులు ఊరేవేమో. కథ అనగానే తెలుగు వాళ్ల లోగిళ్లలో నుండి ప్రవాహంలా పరుగులు తీస్తాయి కథాసాగరాలు. ఆ కథల జడులలో తడుస్తూ బామ్మల ఓడిలలో ఆదమరిచి నిద్రపోయిన వాళ్ళమే మనమంతా. కాదంటారా, ఆరుబయట వెన్నెల్లో కూర్చుని ఇంట్లో పెద్దవాళ్ళు వేసవి రాత్రుల్లో చెప్పిన కథల జ్ఞాపకాలు ఆ జన్మాంతం మర్చిపోలేము. ఆ జ్ఞాపకపు చెట్టు నుండి జారిపడిన సుగంధ పారిజాతమే మాకు వచ్చిన ఈ వెన్నెల చెప్పిన కథ అనే ఆలోచన. కథ ఒక్కొక్కరి నుంచి విన్నప్పుడు ఒక్కొక్క అనుభూతి మిగులుతుంది. మరొక కొత్త అనుభూతిని కథ చెప్పడంలో మీకు అందించాలన్నదే మా ఉద్దేశం. కథ వింటే చల్లగాలి మెత్తగా స్పృశించినట్టు, వరిపైరు సున్నితంగా ఊగినట్టు, వర్షం పడినప్పుడు కమ్మని మట్టి సువాసనలు వెదజల్లుతూ పరవశించినట్టు ఉండాలి. కథకి ఎల్లలు లేవు. కథకి జాతి మత ప్రాంత తారతమ్యాలు లేవు. కథలు ఒక తరానికి మరొక తరానికి మధ్య వారధులు. అందుకే ఎక్కడెక్కడ మంచి కథలున్నాయో వాటన్నింటికీ దారం కట్టి దూరం తగ్గించి ఒకచోట పెట్టాలన్నదే మా ఆశ. ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు కథ వంశీ నల్లమిల్లోరిపాలెం కథల నుండి మల్లెపూల రాజుగారి మిలిటరీ హోటల్. ఆతిథ్యం ఇవ్వడంలో మంతెన మంగపతి రాజుగారికి మించినోళ్ళు లేరా పశ్చులంక ఊళ్ళో. ఊళ్ళోకి గొప్పోళ్ళు ఎవరొచ్చినా గోదారొడ్డునున్న ఆ రాజుగారి గాలిమేడలో దిగి ఆయనిచ్చే ఆతిథ్యం పుచ్చుకుని వెళ్లాల్సిందే. వాళ్ల గాలిమేడ వెనకాలే ఉన్న రేవులో ఒక ఇంజను పడవ కట్టేసుంటుంది. నావ కాదు, పడవే. పొద్దుయేదాకా వచ్చిన అతిథులు, వంటోళ్ళు, వడ్డించేవాళ్లతో పాటు గోదావరి మధ్యలో ఉన్న పెన్మత్సోరి లంకలో ఉన్న వాళ్ల గెస్ట్ హౌస్లోకి వెళ్తారు. రాత్రి 10 అయ్యేదాకా వంటల కార్యక్రమం. తర్వాత గోదాట్లో ములిగి తలారా స్నానం చేసి కడిపిలంక మల్లెపూల్లాంటి బట్టలేసుకుని గెస్ట్ హౌస్ మధ్యలోకి వచ్చి కూర్చున్నాక మొదటి పెగ్గు చాలా పెద్దది పోసుకుని వాళ్లతో పాటు మరి తాగడం మొదలెడుతుంటే వంటోళ్ళు, వడ్డించేవాళ్ళు వంటలు పళ్ళాల్లో పెట్టుకుని పట్టుకొస్తూ ఉంటారు. అలా అర్ధరాత్రి దాకా వాళ్లతో గడిపాక భోజనాలు. ఇలా ప్రతిరోజు విందులు, వినోదాలే. ఈ రకంగా ఆతిథ్యం ఇచ్చే ఆ మంగపతి రాజుగారు ఆ చుట్టుపక్కలేంటి ఏకంగా కోనసీమంతా గొప్ప పేరెళ్ళిపోయారు. ఎంత పేరెళ్ళిపోయారంటే అమలాపురం సరే, రాజమండ్రి, కాకినాడ సరే, ఏకంగా వైజాగ్, హైదరాబాదు, మెడ్రాసులో ఉండే చాలామంది ఈ మంగపతి రాజుగారి ఆతిథ్యం రుచి చూద్దారని పనిగట్టుకు మరీ వస్తున్నారు. పశువుల్లంక ఊరి గోదారొడ్డునున్నాయన మేడలోకి వాళ్లేదో అంతంత దూరాల నుంచి వచ్చారని తన అతిథి మర్యాదలు పెంచడం లాంటివి చెయ్యరు రాజుగారు. వాళ్ల గాలిమేడలోకి వచ్చిన అందరూ అతిథులకు ఎలాంటి మర్యాద చేస్తారో అలాంటి మర్యాదే చేస్తారు. అదాయన పద్ధతి అంతే. బెజవాడు నుంచి వచ్చిన ముగ్గురు యువ నిర్మాతలు మెరుస్తున్న బాకుల్లాగున్నారు. వాళ్లలో ఇద్దరు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంప్లాయీస్, మరొక ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళూరి శైలజ థియేటర్లో రిలీజ్ అయిన నా సితార చూసి నన్ను కమల్ హాసన్ని పెట్టి సినిమా తీయాలనుకుని వచ్చారు. అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదనుకున్నారు. అలాగే కాకుండా పోయిందనుకోండి. తర్వాత నా ఆలాపన దారుణంగా దెబ్బకొట్టేసరికి అప్పటికే కామెడీ సినిమా తీయాలనుకున్న నా ఆలోచన బాగా స్ట్రాంగ్ అయింది. రాళ్లపల్లి స్వామి నా శిష్యుడంటా పరిచయం చేసిన తనికెళ్ల భరిణి, వేమూరి సత్యనారాయణ గారు నేను కలిసి లేడీస్ టైలర్ కథకి స్క్రీన్ ప్లే మొదలెడతా కోనసీమ వెళ్దాం అనుకుని కొండూరి రామరాజుకి కబురు చేశాను. తిరుగుటప్పలు నువ్వు మీ జనాభాతో పశువులంక వచ్చే ఆ ఊరి గోదారొడ్డున మంతెన మంగపతి రాజుగారని ఒక గొప్ప మనిషి గాలిమేడుంది. ఆల్రెడీ మీరు వస్తున్నట్టు ఆరితో మాట్లాడేశాను. అన్నట్టెవరో కాదు, మా పెద్దన్నయ్య మావగారి మూడో తమ్ముడు వియ్యంకుడు గారు అంట. ఇంకా చాలా రాసేసేసరికి ఆణ్యే గుడ్డిగా నమ్మేసి మరి బయలుదేరిపోయాం. తెల్లవారుజామున హౌరా మెయిల్లోంచి రాజమండ్రి స్టేషన్లో దిగిన మమ్మల్ని ఎక్కించుకున్న 80 మోడల్ అంబాసిడర్ కారు డ్రైవర్ కమ్ ఓనర్ అయిన బోరయ్య మమ్మల్ని రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ మించి బొబ్బర్లంక, బాపుగారు సాక్షి సినిమా తీసిన పులిదిండి దాటించి ఆత్రేయపురం కాలువొడ్డు నాపి కృష్ణరాజుగారి పాక హోటల్లో నేతి పెసరట్లు తినిపించి అక్కడి నుంచి రావులపాలెం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం లాంటూళ్ళు దాటించి చల్ది పొద్దేళ్లకి పశువులంక తీసుకొచ్చాడు. ఆ గ్రామాన్ని చూస్తే మొత్తం కోనసీమను చూసినట్టే.
ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లతో నిండిపోయిన ఊరు పెద్ద ఊరే. ఎక్కడ చూసినా గోదావరి, ఎక్కడ చూసినా ఏటిగట్లే. అక్కడున్న ఆక్విడెక్ట్ కింద గోదావరి మీద నుంచెళ్లే కాలువ అటుపక్కున్న అన్నం పల్లిని కలుపుద్ది. ఆ కాలువ 13 ఐలాండ్ గ్రామాలకి నీరందిస్తుంది. గోదావరి మధ్యలో పచ్చాపచ్చని లంకలు మధ్యాహ్నం తర్వాత ఎండ గోదావరి మీద పడుతుంటే నీళ్లన్నీ మిలమిలా మెరుస్తా గాలి పెరిగినప్పుడు మట్టుకు తళుక్కున నవ్వుతున్నాయి. అలాంటి అందమైన ఆ కోనసీమ గ్రామం గోదారొడ్డున పెద్ద గోపీచందనం రంగు గాలిమేడ మంగపతిరాజుగారిది. వాళ్ల మేడ ముందు నలుగురు జనాభాతో పెద్ద మీసాలతో పెద్దాపురం పొత్తులాల్చి పొందూరు ఖద్దరు పంచా కట్టుకుని మాకోసం నిలబడున్న మంగపతిరాజుగారు రాండ్ రాండ్ అంటూ మమ్మల్ని ఆహ్వానిస్తా ముందు మాకోసం తయారు చేయించిన పలహారాలున్న హాల్లోకి తీసుకెళ్లేటప్పటికీ వాటిని చూసిన మా ముగ్గురికి మతులు పోయినాయి. పుట్టాక ఎప్పుడూ చూడలేదు. తొక్క పెసలు రుబ్బి నెయ్యేసి కాల్చిన పెసరట్లు, ముతక గోధుమ రవ్వ ఉప్మా, దిబ్బరొట్టి తేనెపానకం, మినప పొణుకులు, కొత్తిమీర చింతపండు పచ్చటి, ఇలా ఒకటా రెండా రకరకాల పలహారాలు. సారీ రాజుగారు, ఆల్రెడీ ఆత్రేయపురం రాజుగారి హోటల్లో టిఫిన్లు చేసేశాం అన్నారు సత్యం గారు. ఆ ముక్క విన్న మంగపతి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. బూరయ్యను పిలిచి గూవ మీద కొట్టేసి వచ్చిన గెస్ట్లు ఎవరి మేడలోకి వస్తున్నావు అనుకుంటున్నావురా ఏబ్రాసి అదవా అంటా తెగ తిట్టేసి మాకందరికీ వాళ్ల గాలి మేడలో గదులు చూపించారు. భరణి వేమూరి సత్యంగారి సంగతి నాకు గుర్తులేదు గాని నాకు కేటాయించిన గది కిటికీ తెరిస్తే ఒక్కటే గోదారి. దూరంగా నల్లగా కనిపిస్తా వస్తా పోతా ఉన్న నల్లటి కీలు పూసిన నావలు. గాలి చాలా స్పీడ్గా ఉంది, ఒకటే ఉద్ధృతంగా ఉంది, ఒకటే హొయలుగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇదే గోదావరిని చూస్తుంటే, అలాగే కళ్ళార్పకుండా చూస్తుంటే ఈ దగ్గరలోనే తీసిన ఆనాటి నా చిన్నప్పటి మూగ మనసులు సినిమా గుర్తుకొస్తుంది. అందులో నాగేశ్వరరావు, జమున గుర్తుకొస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నా జీవితంలో ఇష్టమైన హీరోయిన్లు ముగ్గురు, సావిత్రి, వెన్నిరాడే నిర్మల, జయంతి. వాళ్లలో మొదటిదైన మూగ మనసుల్లో సావిత్రి గుర్తుకొస్తున్నారు. ఆవిడ్నే తలుచుకుంటుండగా చిగురు గ్లాసు పట్టుకొచ్చి ముందిది పుచ్చుకొని కిందికొస్తే భోజనాలు అరిగిద్దాం అన్నారు. చిగురు అంటే మైల్డ్గా మత్తెక్కించే, అది స్కాచ్ల కంటే చాలా గొప్పది. మేం పుచ్చుకుంటున్న చిగురు చూడ్డానికి నీళ్ళలాగున్నా తాగేటప్పుడు కాస్త వగరుగా ఉంది. తాగాక కొంచెం మత్తుగా గమ్మత్తుగా ఉంది. బాగా తాగాక ఆల్మోస్ట్ అమృతం తాగినట్టే ఉంది. ఆ తర్వాత ఆ గమ్మత్తైన మత్తులో రాజుగారి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళిన మాకు మత్తులు పోయాయి. చింత చిగురు వేటమాంసం, బొచ్చు చేపల వేపుడు, బొమ్మిడాయల పులుసు, పచ్చిమిరపకాయలు కోడికూర, రొయ్యల పలావు, కైమా పలావు, నిమ్మరసం మాంసం కూర కలబడి తినేస్తున్న మాకు ఒకదాన్ని మించొకటి రుచిగా ఉంది. అలాంటి రుచులు పుట్టాక ఎరగం. అదే ముక్క రాజుగారితో అంటే, అలాగా అండి, మరి భోంచేయండి అన్నారు. భోంచేస్తాంలే గాని ఈ వంటలన్నీ ఇంత రుచిగా ఉన్నాయంటి, ముందు ఇవన్నీ వండిన మీ వంటోళ్ళని పిలవండి, అర్జెంటుగా వాళ్ళని అభినందించాలి అన్నారు వేమూరి సత్యం గారు. వడ్డిస్తున్న ఒక పన్నుడు పక్కపక్క నవ్వుతున్నాడు సత్యం గారి మాటలకి. ఎందుకు ఇలా నవ్వుతావు అంటా చిరాకు పడ్డాడు భరణి. మరి నవ్వకపోతే, ఆ వంటలన్నీ చేసింది ఎవరనుకుంటున్నారు అన్నాడాడు. ఎవరంటా అన్నాను నేను. ఎవరూ కాదు, మా రాజుగారు ఆయ్ అన్నాడనేసరికి మూర్చొచ్చి పడిపోయినట్టయింది మాకు. అవునా అన్నాం. అవునంట. సాక్షాత్తు ఆ మంతెన మంగపతి రాజుగారే పెద్ద రుమాలు కట్టేసుకుని గ్లాసులో కాసింత బ్రాందీ పోసుకొని చకచకా ఈ వంటలన్నీ చేసేశారంట. ఈవేళ కాదు, ఈ గాలి మేడలో ఎవరొచ్చినా స్వయంగా ఆయనే వండి వడ్డించే పని మట్టుకి పన్నోళ్ళకి అప్పగిస్తారంట. అంతా విన్న సత్యం గారికి ఎందుకో డౌట్ వచ్చి ఆ రాజుగారి పక్కకి తిరిగి, ఏవండి రాజుగారు, మీరు వండిన కూరలన్నీ మా గొప్పగా ఉన్నాయి. అన్నింటిలోకి హైలైట్ నిమ్మరసం మాంసం కూర. ఇది ఎలాగుండేరో కొంచెం చెప్పండి. మెడ్రాస్ వెళ్ళాక మా శ్రీలక్ష్మిని వండమని చెప్తాను అన్నారు. సరదాగా నవ్వేసుకున్న మంగపతి రాజుగారు, ఇప్పుడు చెప్పాలా, తప్పదా అండి అన్నారు. ఇంత గొప్పవారు, ఇంత ఆస్తిపరులు, మీరీ వంటలన్నీ చేశారంటే నేనే కాదు, ఎవ్వరూ నమ్మరండి. కాబట్టి తమరు చెప్పక తప్పదండి అన్నారు సత్యం గారు. నవ్వుతా పైకి లేచిన మంగపతిరాజు, 1 కిలో మాంసం అయితే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద తరగాలి. పెద్ద అల్లం ముక్క, చిన్న గిద్దెడు నూనె, మరీ సోలడొద్దండోయ్,
రెండు వెల్లుల్లిపాయ రేకలు, ఆరు మిరప్పళ్ళు, వీటిని కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఆరంటే ఆరు మంచి రసం వచ్చే నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, వీటికి తూకాలు ఉండవండి, చేతికి తూగినంత వేసేయాలంతేనండి. చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న మాంసాన్ని కడక్కండా, అసలు రుచి అప్పుడే వస్తుందంట. ఉప్పు నూరిన మిరప్పళ్ళ ముద్ద వేసి, అల్లం వెల్లుల్లి నూరి వేసి, ఇగురు బాగా చల్లారాక ఆ నిమ్మరసం వేసి ఓ రోజుపాటు ఊరనివ్వాలి. అంతా విన్న సత్యం గారు అదిరిపోయారు. మర్నాటి పొద్దుట చికెన్ దోశ, పొట్టిక్కలు, చింతపండు కొబ్బరికాయ పచ్చడి, కోడిగుడ్డు తొక్క పెసలతో పెసరట్టు, రాత్రి ఆమె పెట్టిన చింతపండు వైష్ణవ పులిహోర, ఇది మట్టుకా ఊరి కృష్ణుడి గుళ్ళో పూజారి కృష్ణమాచారి గారింట్లో చేయించారు. ఇలాంటి ఫలహారాలతో బ్రేక్ఫాస్ట్. మేం వారి మేడ వెనుకున్న ఇంజన్ పడవలో బయలుదేరి పెన్మత్సోరి లంకలో ఉన్న వాళ్ల గెస్ట్ హౌస్లోకి వెళ్ళి కథ మీద కూర్చున్నాం. ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ సినిమాయే కదా, తన జీవితంలో ఎదురైన ముగ్గురాడోళ్ళని అనుభవిస్తాడు సుందరం అంటాను నేను. టాట్, అనుభవించడం తప్పు, అక్కడిదాకా వెళ్ళి ఆగిపోతాడు సుందరం అంటారు సత్యం గారు. అలా చేస్తేనే కదా క్లైమాక్స్లో వెంకటరత్నం దృష్టిలో చెడ్డోడవుతాడు అంటాను నేను. అలా చేయకుండా తన దృష్టిలో చెత్తోడవుతాడంటారు సత్యం గారు. పాడు చేయకుండా వెంకటరత్నం దృష్టిలో విలన్ అయితే ఆ హీరో మీద సింపతి వస్తుంది అంటారు సత్యం గారు. ఈ పాయింట్ బాగుంది అన్నాడు భరణి. ఈ పాయింట్ మీద చాలా పెద్ద గొడవ జరిగింది. ఓ పట్టాన్ని తేలడం లేదు కానీ లాజిక్ బాగా పట్టుకునే ఆ వేమూరి సత్యం గారే నెగ్గేలాగున్నారు. ఒంటిగంట తర్వాత ఇందాక మమ్మల్ని దింపి వెనక్కెళ్లిన ఇంజన్ పడవ భోజనాలతో ఆగింది. వడ్డించే పన్నోళ్లతో పాటు మంగపతిరాజు గారు కూడా దిగారు. గోంగూర మాంసం, చింతచిగురు రొయ్యలు, మామిడికాయ గండుమేను, పులుసు, బేట మాంసం వేపుడు, బొమ్మిడాయి చింతకాయ వేపుడు, కోడి రసం, అవన్నీ ఆరగించిన మేం పరుపులు ఎక్కేసి నాలుగింటిదాకా నిద్రపోయి లేచేటప్పటికీ నాటుకోడి పకోడి, ఆవు జున్ను, ఒక ఫ్లాస్క్లో కాఫీ, ఇంకో ఫ్లాస్క్లో టీతో స్వయంగా మంగపతిరాజు గారే వచ్చి నిలబడేసరికి మేమంతా కంగారుగా పక్కల మించి లేచి నిలబడ్డాం. అది చూసిన ఆయన నవ్వుతా, ఏంటండి ఎవడో గొప్పోడొచ్చినట్టు చంటిపిల్లల్లా ఏంటి అల్లరి అంట, మాతో అన్నీ తినిపించేస్తా, రాత్రికి మామూలుగా మన వంటలుంటాయి, మీకేమన్నా స్పెషల్గా కావాలంటే పనోళ్లతో కబురెట్టండి అని వెళ్ళిపోయారు. ఇలా దీపాల వేళ అయ్యిందో లేదో మమ్మల్ని అందరినీ గోదావరి రేవులోకి తోసేసి మాతో జలకాలు ఆడించి చిగురు గ్లాసులు మాకు అందించి వంటగదిలోకి వెళ్ళి ఆయన వంటల్లో పడిపోయారు. రాత్రికి వాలుగు అంటే ఒక రకం చేప, దాంతో పుల్లటి పులిసెట్టారు, కారం కోడి ఇగురు చేశారు, ఉల్లి మసాలాతో ఇంకో ఇగురెట్టారు, మామిడికాయ వేట మాంసం ఇగురు కూర, మాంసం మొక్కజొన్న పొత్తులు, గోంగూర టైగర్ ప్రాన్, కాలువల్లో దొరికే చిన్న చిన్న రొయ్యల ఇగురు, ఆ రాజుగారు స్వయంగా వండి పెట్టే వంటలకి ఆ రుచులకి మేమంతా ఆయన కాళ్ల మీద పడిపోయాం. భలే ఊరు లేవండి అంట మమ్మల్ని మందలించి లేపుతా, ఏ కూర అన్నంలో ఎలా కలుపుకోవాలో మాకు నేర్పుతా, మాకు తినిపిస్తా. ఆ ఊళ్ళో ఉన్న 15 రోజులు మాకు మహారాజ వైభోగం చూపించారు, మా బరువులన్నీ పెరిగేలా చేసేశారు. ఆ తర్వాత రాజులు క్యాంప్గా పెట్టుకుని జగ్గంపేట, మఠన్ రేవు చాలా ఎక్కువగా మానేపల్లిలోనూ, మేం లేడీస్ టైలర్ షూటింగ్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆ మంతిన మంగపతిరాజు గారి మేడలోంచి ఇత్తడి గుండిగల్లో జటార్ ట్రాక్టర్ తోట్లలో వచ్చేవి వంటలు. వాటిని చూసిన నా క్లోజ్ ఫ్రెండ్ ముదునూరి అక్కిరాజు, ఆ రాజుగారు అంతేలేండి, ఏమండి ఆ రాజుగారి చెయ్యి మామూలుది కాదండోయ్, మా పెద్ద చెయ్యి, ఇదిగో సత్యం గారు వింటున్నారా నే చెప్పేది అనేవాడు. ఓ సాయంత్రం చిన్న కారేసుకుని మా లొకేషన్కి వచ్చేసిన మంగపతిరాజు, మీకు ఇంకా తినిపించాల్సినవి చాలా ఉన్నాయండి, ములక్కాడ మాంసం, దోసకాయ మాంసం, సీరమేను చింతకాయ, పిత్తపరిగా చింతకాయ, ఇలా చాలా ఉన్నాయండి అంట నా పక్కకు జరిగి అన్నట్టు, వంశీ గారు మీరు గోదావరి పసలపూడి మనిషి అంట కదండి, మీ ఊళ్ళో రెడ్ల వంటలు బాగుంటాయంట కదండి, అసలు వాళ్ళ వంటల ముందు మా వంటలెంతండి బాబు అనేవారు. అక్కడితో అవ్వలేదు, ఆ తర్వాత అరిసెలు, పాకుండలు, సున్నుండలు, పాలకాయలు, గోర్మిటీలు, కజ్జికాయలు లాంటి వంటలన్నీ మేముండే మెడ్రాస్ కూడా పంపించేవారు. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఆ పశువులంక మంతెన మంగపతిరాజు గారిని నా తరఫున మా ప్రొడ్యూసర్లలో ఒకరైన రవికిషోర్ గారు పిలవడమే కాదు, పామ్గ్రూలో ఆయనకి రూమ్ కూడా తీసి ఆయన ఏ ఇబ్బందులు పడకుండా చాలా మర్యాదగా చూశారు. హైదరాబాద్లో చదువుకుంటున్న మంగపతిరాజు గారి ఒకే ఒక కొడుకు మల్లెపూల రాజు సెలవులప్పుడు ఈ ఊరొచ్చి వాళ్ళ బావుజీ దగ్గర మొత్తం వంటలన్నీ నేర్చేసుకున్నాడు. ఆ కుర్రాడు నేర్చుకోలేదు, మన రాజుల్లో మగోళ్ళు నేర్చుకోవాలరా అంట ఆ తండ్రి నేర్పాడు.
అలా ఒకటి కాదు రెండు కాదు చాలా వంటలు నేర్చుకున్నాడాళ్ళ బావుజీ దగ్గర. మెడలోకి వచ్చిన ఎందరికో అలా ఆతిథ్యం ఇచ్చి పంపిస్తున్న మంగపతిరాజు గారు ఒక్కో ఎకరం వేళంగి కమ్మోరికి అమ్ముకుంటా వస్తున్నారంట. ఆ మధ్య అంటే 2000 నాటికి తేలిందేంటంటే మంతెన మంగపతిరాజు గారి పొలం మేడ వేళంగి కమ్మోరు సొంతమైపోయింది. రేపో ఎల్లుండో రాజుగారి పెళ్ళాం బిడ్డలతో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆయన గురించి తెలిసిన ఊరి జనాలు ఒకటే ఇదైపోతున్నారు. ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కలున్న చాలా ఊళ్ళలో ఆయన పటాలెట్టుకు పూజ చేసుకునే జనాలు ఒకటే ఏడ్చేస్తున్నారు. శుంకర సూర్నాణ కాకి భారతం ఏటిగట్టు మీద కూర్చుని ఒకటే ఏడుపు. అలా చాలాసేపు ఏడ్చాక భారతం అన్నాడు, సూర్నాణ ఇంతమందికి అన్నదానం చేసిన రాజుగారిన దేవుడు ఎలా చూస్తాడంటారు అని. ఉత్తునే ఏడవకురా, పైనున్న పరమాత్ముడు చాలా గొప్పోడు, చూస్తా ఉండు అన్నాడు. ఏం చూస్తావండి, ఈ ఏడుపు కళ్ళతో చూపానడం లేదు అన్నాడు భారతం. మంచి చేసినోడికి చాలా మంచి చేస్తాడా దేవుడు, మనల్ని పుట్టించిన ఆయన చాలా గొప్పోడ్రా అన్నాడు సూర్నాణ గారు. వాళ్ళిద్దరిలాగే ఆ కోనసీమంతా చాలా బాధపడింది, ఏడ్చింది బెంగెట్టుకుంది. చాలామంది వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాం, మాకు తోచింది చేస్తాం, ఏం చేయాలో చెప్పండి రాజుగారు అంటే అదూలా నవ్వేసిన మంగపతి రాజుగారు ఆతిథ్యం ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం చేతకాదు నాకు, ఏం చేసినా తిరిగి ఎదరోళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుందని ఆశించకూడదంట కదా, నాకే ఆశ లేదు, ఆ దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుద్దంతే అని వెళ్ళిపోయారు. అలా చాలా ఏడ్చాక ఆ రాజుగారికి ఆయన కుటుంబానికి ఏం జరగకూడదని అయిన వెళ్ళి కోటిపల్లి మందపల్లి వాడపల్లి వెళ్ళి మొక్కుకుని వచ్చారు. రోజులు గడుస్తున్నాయి. పశువులంక గోదాట్లో గాలి వీచినప్పుడు నల్లగా మెరిసే నావలు ఊగుతున్నాయి, వీయనప్పుడు ఆగుతున్నాయి. కొబ్బరి చెట్లు చేసే పని కూడా అంతే, గాలి వీచినప్పుడు జనం అనుకునేంత హాయిగా ఉంటుంది, గాలి వీయినప్పుడు వాళ్ళు అనుకునేదానికి పూర్తి నరకం, రివర్స్. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఆ వేళ తెల్లారింది, మంగపతిరాజుగారు మరణించారు. ఆయన అన్నం పెడితే తిన్నోళ్ళంతా తెగేడ్చారు. వేళంగి కమ్మోరొచ్చి రాజుగారి కొడుకైన ఆ లేత మల్లెపూల రాజుని కలిసి పెద్దదినం అయ్యాకనే ఖాళీ చేయండి, ఇంకా కొన్నాళ్ళు ఉంటామన్నా మీ ఇష్టం అండి, ఇంకో ఏణర్థం ఉంటామన్నా మాకు అభ్యంతరం లేదండి అని వెళ్ళిపోయారు. పెద్దదినమైన మర్నాడు చూస్తే వేళంగి కమ్మోరికి ఫోన్ చేసిన మల్లెపూల రాజు మా గాలిమేడ మీరు స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు. జగ్గంపేట అవతల ధర్మవరం దగ్గర హైవేలో చిన్న పాక హోటల్ లేచింది. అది మంతెన మంగపతిరాజు గారి అబ్బాయి మల్లెపూల రాజు కొత్తగా పెట్టింది. ఆ పాకలో సగం భాగం 2 చెక్కబల్లలు. అక్కడ పొద్దుటి టిఫిన్లన్నీ మాంసాహారమే, మధ్యాహ్నం సాయంత్రం పెట్టే భోజనాల నిండా నేర్చుకూరలే. ధవళేశ్వరం రథం వీధిలో మెండా తాతబ్బాయి గారి పేరు ఎరగనోళ్ళు ఉండరు. ఆయనకి 12 లాంచీలు 3 ఫంట్లు ఉన్నాయి. రాజమండ్రి షూటింగ్కి వచ్చినోళ్ళు ఎవళ్ళన్నా సరే తాతబ్బాయి గారి లాంచీలు ఫంట్లే బుక్ చేసుకుంటారు. చాలా మంచోడైన తాతబ్బాయి గారు మంచి భోజన ప్రియుడు. ఒట్టి పలావు తినడానికి కాకినాడ అలంకార్ హోటల్కి, సామర్లకోట నీలిమా హోటల్కి, తుని రైల్వే స్టేషన్ దగ్గర ముబారక్ హోటల్కి వెళ్తాడు. పెసరట్లు తినడానికి ఆత్రేయపురం కృష్ణరాజు గారి హోటల్కి, వెజిటేరియన్ భోజనం చేయాలంటే కాకినాడ సుబ్బయ్య హోటల్కి, చేపల పులుసు కోసం తణుకు విజయ మెస్సుకి, ఆ మధ్యవరు ఖమ్మ అవతల కూసిమంచిలో 27 రకాల కూరలతో భోజనం పెట్టే హోటల్ ఉందంటే అక్కడికి, ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటాడు ఆయన. మొన్న మధ్య వైజాగ్ ఇళ్ళ తునిలో ముబారక్ పలావ్ తిందార్లే అనుకున్నాడు, కానీ దారిలో ఆకలి కాగలేక ధర్మవరం హైవే పక్కనున్న మల్లెపూల రాజు పాక హోటల్ ముందు కారాపి లోపలికొచ్చాడు. ఆవేళ మటన్ మసాలా, పొలసల పులుసు, మాంసం చింత చిగురు, ఆనపకాయ ముక్కలు, ములక్కాడ వేసి పుల్లగా సవ్వాదిగా కాచిన పప్పుచారు, ఒక్కో ఐటెంని అన్నంలో కలుపుకు తింటున్న మెండా తాతబ్బాయి ఆహా ఇదేం రుచి, ఓహో ఇదేం రుచి అంట ఒకటే అరుపులు ఒకటే కేకలు. మొత్తం భోజనం ఆరగించడం అయ్యాక ఆ వంటలన్నీ కుర్రోడైన మల్లెపూల రాజే చేశాడని తెలుసుకుని తెగ కౌగిలించేసుకున్నాడు. ఏ ఊరు రాజు మంది అని తాతబ్బాయి అడిగితే కోనసీమలో చిన్ని గ్రామంలేండి అనేసి వాళ్ళ బావుజీ గురించి కానీ వాళ్ళ ఊరు గురించి కానీ చెప్పలేదు. అంతే, వైజాగ్ నుంచి తిరిగి వచ్చాక ప్రతిరోజు 10 మంది జనాన్నేసుకుని ఈ హోటల్లోకి భోజనానికి దిగిపోయేవాడా తాతబ్బాయి గారు. ఆ తాతబ్బాయే వాళ్ళ పాక ముందు మల్లెపూల రాజుగారి మిలిటరీ హోటలు అని ఎనామిల్ పెయింట్తో బోర్డు రాయించి పెట్టించడమే కాదు, రాజమండ్రి సమాచారం లాంటి లోకల్ పేపర్లలోనే కాకుండా ఈనాడులో కూడా ఈ హోటల్లో రుచి గురించి చెప్పి మరీ రాయించాడు. మల్లెపూల రాజుగారి మిలిటరీ హోటల్ తెగ పేరెళ్ళిపోయింది. రాజమండ్రి నుంచే కాదు, ఇంకా ఎక్కడెక్కడి నుంచో కార్లలో దిగిపోతున్నారు జనం. ఇంకా లారీలోళ్ళైతే చెప్పక్కర్లేదు,
జనమే జనం, ఒకటే జనం. పోను పోను రూటు బస్సులు కూడా ఈ హోటల్ ముందాగడం మొదలెట్టినాయి. భోజనాలు సరే, మధ్యాహ్నం రాత్రి వెయ్యేసి పలావు పొట్లాలు పార్సిళ్లు వెళ్తున్నాయి. ఇలా జనం ఆదరించే తీరును చూసిన మల్లెపూల రాజు వందల మేకల్ని ఇక్కడే గరువుల్లో మేపించి రోజు 500లో కొన్ని మేకల్ని ఏరి మరీ వేట ఇస్తున్నాడు. అలాగే 100ల కొద్దీ నాటుకోళ్ళని మేపిస్తా ప్రతిరోజు వాటిల్లో మంచి కోళ్ళని కోయిస్తున్నాడు. యానాం చుట్టుపక్కలుళ్లలో 1 టైగర్ ప్రాన్స్ తెప్పిస్తున్నాడు. ధౌళేశ్వరం చేపల మార్కెట్లోకి వెళ్లబోయే ఫ్రెష్ చేపలు మొత్తం ఈ మల్లెపూల రాజు మిలిటరీ హోటల్కి వచ్చేయాల్సిందే అని మల్లెపూల రాజేం రూలు పెట్టలేదు. డబ్బులు బాగా ఇదుపుతున్నాడని ఆళ్లే తెచ్చేస్తున్నారు. దాంతో ఈ మిలిటరీ హోటలు ఒకటే పేరెళ్ళిపోతుంది. రాజమండ్రి కాకినాడల నుంచే కాకుండా ఈ పక్కున్న తుని, అనకాపల్లి, వైజాగుల నుంచి కూడా వచ్చే జనం మా ఇంట్లో పెళ్ళి మా ఫ్యాక్టరీలో ఫంక్షన్ క్యాటరింగ్ చేస్తారా అంటుంటే తండ్రి మంగపతి రాజుని తలుచుకున్న మల్లెపూల రాజు, వంటోళ్ళు కాదు, అన్నీ నా చేత్తోనే చెయ్యాలి, మా హోటల్లో పనితో సరిపోద్ది నాకు, ఈ క్యాటరింగ్లు సప్లైలు నా వల్ల కాదండి అని దండమెట్టేస్తా తన్నింత పాపులర్ చేసిన మెండా తాతబ్బాయికి మనసులోనే పూజ చేసుకుంటున్నాడు. 2009 నాటికి అచ్చం పశువులంకలో వాళ్ల గాలిమేడ్ లాంటి మేడే. ఇక్కడ కట్టి వాళ్ళ బావుజీ 100 ఎకరాల కాడకు అమ్మితే 300 ఎకరాలు ఈనాడిక్కడ కొనేసి అచ్చం వాళ్ల పశువులంకలో ఉండే రాజ్యం లాంటి రాజ్యం నిర్మించిన మల్లెపూల రాజు వాళ్ల బావుజీలా గొప్పలు పోయి మేడలోకి వచ్చిన నాలాంటోడికల్లా ఆతిథ్యాలు ఇవ్వడం లేదు. కానీ బాబు ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా పలావ పెట్టి నిమ్మకాయ పిండిన చల్లటి మజ్జిగిచ్చి పంపిస్తా వాళ్ల బావుజీ పేరు నిలబెట్టుకుంటా అప్పుడప్పుడు అనుకుంటాడు, మళ్ళీ మా ఆస్తి ఈ రూపంలో మాకు దక్కిందంటే బావుజీ నాకు నేర్పిన వంటల మహిమ కాదు, అన్నదాత అయిన ఆయన చేసుకున్న పుణ్యం, దాని ఫలితం బిడ్డలమైన మాకు దక్కింది, చివరాఖరికొస్తే ఇదంతా ఆయందే, నాది మాత్రం కాదు అని.